నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం హైడ్రా గురించి కొన్ని రోజులుగా వింటున్నాం. హైదరాబాద్లో హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. హైడ్రా కేవలం పేద ప్రజల మీదకి వెళ్తుందా, లేకుంటే రాజకీయ నాయకుల మీదకి, వ్యాపారస్తుల మీదకి కూడా వెళ్తుందా అనే విషయాలు కూడా చాలా క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఈ సాటర్డే సండేనే తీసుకొచ్చేసి ఎక్కడైతే పొద్దున్నే పేద ప్రజల ఇండ్ల మీదకి వెళ్ళి, లేకపోతే వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ల మీదకి వెళ్ళి ఇది కబ్జా చేసిళ్ళు హైడ్రా పరిధిలోకి వస్తుంది, బఫర్ జోన్లో ఉందని చెప్పేసి ఎక్కడెక్కడ కూల్చేయడం జరుగుతుంది. సో కూల్చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా కట్టుబట్టలతోని రోడ్లపైకి రావడం జరుగుతుంది. అటు ప్రభుత్వానిపైన విమర్శించడం కూడా జరుగుతుంది. కానీ దీనిపైన కొందరు ప్రశంసిస్తున్నారు, హైడ్రా మంచిదని చెప్పేసి కొందరు అంటున్నారు. ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు, మనం చూస్తున్నాం. సో మనం దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నారు, ప్రవీణ్ గారు అన్నారు. అన్న నమస్తే. అన్న, ఏంటి హైడ్రా విషయంలో ఎందుకు పేద ప్రజలకు రాజకీయ నాయకులకు వ్యత్యాసం చూపిస్తుంది? ఎందుకంటే నిన్నాకమున్న తిరుపతి రెడ్డి అయితే రేవంత్ రెడ్డి గారి అన్న కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవడం జరిగింది. సో 6 వీక్స్ స్టే ఇచ్చింది. సో పేద ప్రజలకు ఎందుకు ఇది వర్తిస్తలేదు? మీరు ఒక మాట అన్నారు, హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని. ఉక్కుపాదం ఉన్నోళ్ళ మీద మోపట్లేదు, లేని వాళ్ళ మీదనే మోపుతుంది. హైడ్రా ఒక రకంగా విఫలమవుతుంది అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నగారికి నోటీస్ ఇవ్వటం, ఆయన కోర్టుపై స్టే తెచ్చుకోవటం, ఓకే, సంతోషం. అట్నే అందరికి కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరికైతే ఇండ్లు, ఎవరి ఇండ్లు అయితే కూల్చుతున్నారో వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? వాళ్ళ సమానాలు తీసుకునే టైం కూడా నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు? అంటే సంపన్నుడికి, రాజకీయ నాయకుడికి ఒక న్యాయం, పేద మధ్యతరగతి ప్రజలకు ఒక న్యాయం అనేది మనకు స్పష్టమవుతుంది. ఈ హైడ్రా అనేది వాళ్ళు హైడ్రాకు ఒక చట్టబద్ధత కల్పిస్తాం, మేము చెరువులను పరిరక్షిస్తాం అని చెప్పటం ఓకే, మంచిదే. నువ్వు అందరు హర్షించారు కూడా హైడ్రా తీసుకొచ్చి చెరువులో కబ్జా చేసిన వాళ్ళు ఇండ్లు కూలుస్తామంటే. కానీ ఇక్కడ ప్రభుత్వాలది తప్పు ఉన్నది కదా, ఆ ప్రభుత్వాల తప్పును నువ్వు ఎట్లా సరిచేయగలుగుతావు అనేది ముందు హైడ్రా కానీ ప్రభుత్వం కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చెరువులలో ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ప్లాటింగ్ అవుతుంది. అట్లా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెల్లిస్తున్నారు వాళ్ళు, స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్నారు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో. అట్లాగే హెచ్ఎండిఏకు ఎల్ఆర్ఎస్ చెల్లిస్తున్నారు. ఇవన్నీ లక్షలలో ఉంటాయి. అట్లాగే మున్సిపల్ పర్మిషన్ ఇస్తుంది. అంటే ఇన్ని పైసలు ఖర్చు పెట్టి అక్కడ భూమి కొనుక్కొని, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఇల్లు నిర్మించుకొని అందులో నివాసాలు ఉంటే ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం అది బఫర్ జోన్ అని, ఎఫ్టీఎల్ అని అక్కడ నిర్మాణాలు చేయకూడదని కూల్చటం సమంజసం కాదు, సరైనటువంటి పద్ధతి కాదు. ఇది క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళే అట్లా చేస్తారు. నీలో నిజాయితీ ఉంటే ఫస్ట్ ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో, ఎవరైతే హౌస్ నెంబర్స్ ఇచ్చారో, ఎవరైతే రోడ్లు వేసారో, ఆ ఉద్యోగులను పట్టుకరా, ఆ ఉద్యోగులకు శిక్ష పడేటట్లు చేయి. ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి ఉద్యోగుల ఇండ్లు కూల్చు, లేదంటే వాళ్ళకు 7 సంవత్సరాలు శిక్ష పడేటట్టుగా నువ్వు ఒక చట్టాన్ని తయారు చేయి. అప్పుడు మాత్రమే నువ్వు చెరువులను రక్షిస్తావు అనేది నమ్మకం ఉంటుంది. నువ్వు హైడ్రాకు చట్టబద్ధత కలిగించినావు, కానీ ప్రజల ఆస్తులకు చట్టబద్ధత నువ్వు ఎందుకు కల్పించలేకపోతున్నావు? అంటే ఇక్కడ నువ్వు విఫలమవుతున్నావు. నువ్వు బలహీనుడివి, బలవంతుల ఇళ్ళని భవనాలను కూల్చలేనటువంటి బలహీన ప్రభుత్వము, బాధితుల ఇళ్ళు కూల్చేటటువంటి బలవంతమైనటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వము సవాల్ చేస్తుంది. పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తుంది, వాళ్ళ కళల సౌదాలను కూలుస్తుంది, వాళ్ళను రోడ్డు బాల్ చేస్తుంది. ఆ పాపం ఈ ప్రభుత్వానికి చుట్టుకోకపోదు. ఈ యొక్క రాజకీయ నాయకులు ఆ యొక్క గోస వీళ్ళు కూడా అనుభవించే రోజులు ఖచ్చితంగా వస్తాయి. అన్న, చాలా వరకు ఈ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ప్రజలతో మాట్లాడుతుంటే, సరే రేవంత్ రెడ్డి సీఎం గారికి అన్నకు న్యాయం మాకు న్యాయమా, ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఇటు ఓటేసినప్పుడు రేవంత్ రెడ్డి అన్నకు ఒకే ఓటు ఉంది, మాకు కూడా అదే ఒకే ఓటు ఉంది కదా. సో ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు? ఎవరైనా సరే కదా బఫర్ జోన్లో ఉన్నప్పుడు అన్నీ కూల్ చేస్తే బాగుంటుంది, కానీ కేవలం పేద ప్రజల పైన ఎందుకు పడుతుందని ఒకటి వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఏ ప్రభుత్వం అయినా తన యొక్క విశ్వరూపాన్ని పేద మధ్యతరగతి ప్రజల మీద చూపిస్తుంది. బలవంతుల మీద, రాజకీయ నాయకుల మీద ఏ ప్రభుత్వం చూపించటం చాత కాదు వాటికి. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కూడా చెరువులలో నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళే ఉన్నాయి, గతంలో ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళే ఉన్నాయి, ఎమ్మెల్సీలే ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులే కూడా బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్లో, లేకపోతే 111జీవోలో నిర్మాణాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఫస్ట్ వాళ్ళని కూల్చాలి. వాళ్ళని కూల్చే
వాళ్ళకి ఎందుకు కూల్చట్లేరు వాళ్ళ నిర్మాణాలు, వాళ్ళకి ఎందుకు మీరు నోటీసులు ఇస్తున్నారు అంటే వాళ్ళని సేఫ్ జోన్లో ఈ ప్రభుత్వం పెడుతుంది. కేవలం వీళ్ళకి పాపం అమాయకులు అన్నటువంటి ఏమి చేయలేనటువంటి కనీసం కోర్టుకు వెళ్ళలేనటువంటి ప్రజల నిర్మాణాలను వాళ్ళ ఇళ్ళని ఈ ప్రభుత్వం కూల్చడం జరుగుతుంది. ఒకవేళ బలవంతులే కనుక ఎమ్మెల్యేలే కనుక ఈ ప్రభుత్వం భవనాలు కూలుస్తే ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేకపోలేదు. ఆ భయం రేవంత్ రెడ్డి ఒంట్లో ఉన్నది. అందుకే సంపన్నుల జోలికి ఎమ్మెల్యేల జోలికి పోవట్లేదు, కేవలం పేద మధ్యతరగతి ప్రజల జోలికే పోతుండ్రు. ఇప్పటి వరకు ఈ హైడ్రాని తీసుకొచ్చిన రోజు నుంచి ఈనాటి వరకు ఒక్క చెరువును కూడా వీళ్ళు రక్షించలేకపోయారు. ఏ అక్కడోటి ఇక్కడోటి నామకే వస్తేగా ఒక్కొక్క చెరువు దగ్గరికి పోయి కొన్ని నిర్మాణాలను కూల్చటం చేస్తున్నారు. మరి అది రాజకీయ కక్షలతోటి చేస్తున్నారా లేకపోతే ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యను తీసుకొస్తుందా, లేకపోతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసినాం అవి ఇవ్వలేని అటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్కి ఏమన్నా ఈ ప్రభుత్వం చూస్తుందా అనేది మనకు భవిష్యత్తులో తేలనుంది. అంటే దీంట్లో రెండు కోణాలున్నాయి. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు అయితే ప్రస్తుతం పార్టీలను ఆదుకుంటున్నారు ఆర్థిక పరంగా అయితే. ఇటు ఏదైతే పేద ప్రజలు మిడిల్ క్లాసు ఈ దీంట్లో కట్టుకున్న వాళ్ళు ఈ హైదరాబాదితులు ఉన్నారో వాళ్ళు ఓటుతోనైతే ఇటు వీళ్ళని ఆదుకుంటున్నారు. సో ఏంటి ఎట్లా చూడొచ్చు ఇవి రెండింటిని? నేనేమంటున్నానంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పోయి పోయి కొరువుతోటి గోక్కుంటుంది. అంటే ఇటు రెండు అవసరమే కదన్న, ఇటు వ్యాపారస్తులు అవసరమే, రాజకీయ నాయకులు. సంపన్నులు ఈ రాష్ట్రంలో తక్కువ మంది ఉంటారు. సంపన్నుల ఓట్లతోటి ఏ ప్రభుత్వం గెలవదు, ఏ పార్టీకి అధికారం రాదు. పేద మధ్యతరగతి ప్రజల ఓట్లతోటే ఏ ప్రభుత్వం అయినా ఏర్పడుతుంది, ఏ వ్యక్తికైనా అధికారం వస్తుంది. నువ్వు ఇప్పుడు కూల్చేది పేద మధ్యతరగతి ప్రజల ఇళ్ళని కూలుస్తుంది ఈ ప్రభుత్వం. నష్టపోక తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఈ ప్రభుత్వానికి ఎదురుకానున్నాయి. ఖచ్చితంగా అక్కడి ప్రజలు ఇప్పుడు ఒకరు నా పక్క వాడి ఇల్లు కూలిందంటే నేను కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాను. హైదరాబాద్ నగరంలో చెరువుల చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాలను ఈ ప్రభుత్వం కూల్చినట్టయితే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే బాధ్యత వహించి మేము తప్పు చేశాము, ప్రభుత్వ శాఖలు తప్పు చేయటం వల్లనే అక్కడ నిర్మాణాలు వచ్చినాయని చెంపలు వేసుకొని వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వేరే చూపించి లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం కట్టించిన తర్వాతనే కూల్చాలి. అది నిజాయితీ, అది కరెక్ట్ డిసిజన్ అవుతుంది, వీళ్ళు మంచి అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. లేకపోతే ఇవన్నీ ఏంటండి, ఈ ప్రభుత్వానికి సరైనటువంటి ఆలోచన లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పరిపాలన తెలియదు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, ఏమి లేదు. అన్ని శాఖలు నిర్వీర్యమైపోయినాయి. అన్న సరే, ఇందాక మీరు అన్నట్టు ఇటు రేవంత్ రెడ్డి గారు అన్నకు న్యాయం, ప్రజలకు న్యాయం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తెలియజేస్తున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీకు ఒకసారి చూపిస్తా. సో ఇది ఎవరికి వర్తిస్తే ఒకసారి మీరే చెప్పాలి. ఉన్న బలంగా రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం ఊపిడి చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి 50% రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ ఆరంభం చేస్తుంది. ఈ మాటలన్నీ అధికారం రాకముందు చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ చిలక పలుకులు. తిరుపతి రెడ్డికి వర్తిస్తుంది అధికారం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఎందుకు, మరి వాళ్ళకు భద్రత కల్పించలేకపోతుంది ఈ ప్రభుత్వం, వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేకపోతుంది. ఈయన చెప్పిన మాటలే కదా, ఏమైనా మతిమార్పు వచ్చిందా? ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ఏమైనా మతిమార్పు ఉందా? ఆ చెప్పినటువంటి మాటలు ఇవాళ గుర్తులేవా? ఎందుకు మరి వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు, వాళ్ళ ఇళ్ళని ఎందుకు కూల్చుతున్నారు? అంటే అధికారంలో ఉంటే ఒక మాట, అధికారంలో లేకుంటే ఒక మాట. వీళ్ళంతా అసలు వీళ్ళంతా దోపిడి దొంగలండి. ఈ దోపిడి దొంగలకు కట్టేసి ఉండదు. మనం ఒక ఇల్లు దోచుకుంటున్నాం, ఒక దొంగ ఒక ఇల్లు దోచుకునే ముందు వాడిని కట్టేసి ఉంటే ఇల్లు దోచుకోడు.
వీళ్ళు కూడా అంతే, మనం ఒక ఇల్లు దోసుకుంటున్నాము, ఆ కుటుంబం నా ఖరాబ్ అవుతుంది, ఆ కుటుంబం రోడ్డు పాలు అవుతుంది అనేది కట్టేసి వీళ్ళకు ఉండదు. రాజకీయ నాయకులు అందరు దోపిడి దొంగలే నా దృష్టిలో. వాళ్ళే చూడండి మీరు, వాళ్ళే వాళ్ళ ఆస్తులు పెరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం, వందల కోట్లు వేల కోట్లు పెరుగుతూ ఉంటాయి. మరి ఎట్లా పెరుగుతాయో ఎవరికి అర్థం కాదు. ప్రజల ఆస్తులు పెరగవు కానీ రాజకీయ నాయకుల ఆస్తులు పెరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం కదా.